బదులు వదియేనాడో కాలమంతా గడిసినంక నిమరేసుకుంటారో మడక గ్రామంలోన చరిత మొగ్గ తుడిగిందమ్మ వెంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు ఆపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్నయుడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగరావు కులచ్చుమనుడమ్మో ఒడబుట్టినాడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటి ఆరు కవితమ్మో తెలంగాణ సాధనలున పోరు చేసి పద్నాలుగేళ్ళు భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరేగల్లకి మళ్లించినాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు బక్క పనసని వాడు ఉక్కు గుండెల వాడు బందూకులా కదిలినాడు ఒక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు వేల తల్లి కంసంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆర్ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని.